సైకో పోదు, సైకిల్ రాదు. సైకో ఉంటాడు, సైకిల్ పోతుంది, యాడికి పోతుంది. సైకిల్ బయట ఉంటుంది, గ్లాస్ బార్ లో ఉంటుంది, ఫ్యాన్ మా ఇంట్లో ఉంటుంది, జగన్ అన్న మా గుండెల్లో ఉంటాడు. అది నాయన మాది, నీ ఎప్పుడు గీడే ఉంటాడు. అది ఆయన సైకో, సైకో ఉంటాడు. సైకో ఆయన కాదు, ఈయన సైకో, ఈయన సైకో, ఈయన సైకో మాదిరి మాట్లాడుకుంటాడు. సైకిల్ పోవాలంటాడు, సైకో పోవాలంటాడు, సైకిల్ పోవాలంటాడు. మాట మాట్లాడుతూ మీటింగ్ పెట్టి సైకిల్ పోవాలంటాడు. సైకిల్ పోతుంది, సైకో పోతాడా? సైకో ఇడే ఉంటాడు, సైకిల్ పోతానే ఉంటుంది. అది మరి జగన్ గట్టించడమే నా లక్ష్యం అంటుండు. అయితే 100 పవన్ కళ్యాణ్లు, 100 చంద్రబాబులు వచ్చినా జగన్ ఏమి పీకలేరు. అది ఇంకా లెక్క, ఇంకా వీటికి ఇంక సమాప్తం. ఇది వీళ్ళకి 175 కొట్టే చూపిస్తాము. మరి చంద్రబాబు ఖచ్చితంగా, ఖచ్చితంగా 40 సంవత్సరాలు ఇండస్ట్రీ కదా, 40 సంవత్సరాలు కానీ 400 లేని సంవత్సరం అయినా కానీ చంద్రబాబు లోకల్ ఎలక్షన్లో నిలబెట్టుకోలేకపోయా. మున్సిపాలిటీ ఓడిపోయా, ZBTC ఓడిపోయా, MPTC ఓడిపోయా. ఆయమ్మ ఎంపీపీ ఒక ఆమె లేడీ గెలిచింటే ఆమె మీదకి దాడి చేతురి. ఇవన్నీ జనాలు చూస్తున్నారు. పులివెందులు ఈసారి మా జెండా ఎగరేస్తామని వాళ్ళ తాత తరం కూడా కాదు, పులివెందులు జెండా ఎగరేసాయి. మరి బాబాయ్ చంపింది జగన్ గారు, తండ్రికి భూమి పెట్టలేను. తండ్రికే భూమి పెట్టలేను. నువ్వు చంద్రబాబు నాయుడు, నువ్వు వివేకానంద రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీ గవర్నమెంట్లో జరిగిందేదే కదా అత్తది. అప్పుడు నువ్వు చూడొచ్చు కదా, నువ్వు తండ్రికి అన్నం పెట్టినావా? తండ్రి శవాన్ని ఆడబెట్టుకుని హైదరాబాద్ పోతు, తమ్ముళ్ళు చెప్పలే శవాన్ని పూడ్చండి రాని. ఇది నాయన నీ పాలసీ, జనాలు అందరికీ తెలుసు. నువ్వు అనుకుంటానేమో బాబు బాబు అంటా అంటే ఏం బాబు ఇది, ఏం బాబు ఇది? కనీసం తండ్రికి అన్నం పెట్టలేకపా సచ్చేటప్పుడు, తమ్ముడిని విడిచిపెడితే గాలికి వదిలేసినావు. నీకేం కాల, నీ మనవడు కాల, నీ కొడుకు కాల, నీ కోయలు కాల, నీ పెళ్ళం కాల, నీ పెళ్ళాన్ని ఏందో అన్నారు. ఓ ఏడుతువే, ఏడుతువే, ఏమొచ్చప్పా, ఎవరేమన్నారప్పా? కనీసం తండ్రికి అన్నం పెట్టి తిట్టారు కదా. ఎవరు మంత్రులు? అదే అసెంబ్లీలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు బోండా ఉమా, ఏమన్నాడు తెలుసురా? లే పోరా నా కొడక అన్నాడు జగన్ని. ఆయన మాట్లాడలే, మేమేం ఏడ్చలే బయటకు వచ్చి, బయటకు వచ్చి మేమేం ఏడ్చలే. బోండా ఉమా అన్నాడు, ఇంకోడు అన్నాడు, ఇంకోడు అన్నాడు, అన్నోళ్ళంతా. ఆ రోజు మేము ఏడ్చలేదే, ఎందుకు ఏడ్చాం? మేము మొగోళ్ళము, ప్రజల్లోకి పోతాం, తేల్చుకుంటాం మేము. ఇప్పుడు కూడా ప్రజల్లోకి పోతాం, సింగిల్గానే పోతాం. ఇవన్నీ గుంపులు కాస్తాయి బంధువులన్నీ. ఇప్ప పవన్ కళ్యాణ్ చెప్తానని నిన్న బీజేపీ టీడీపీ జనసేన అన్ని కలుసుకొని పోతాం. లే మీరు ఎంతమంది వస్తారు పందులు అన్ని గుంపులు గారండి, సింహం సింగిల్గానే వస్తుంది. అది లెక్క, అంతేనండి, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా బాబాయ్ అత్త జగన్ వారిని నువ్వు తండ్రి భూమి పెట్టలేను. నువ్వు బాబాయ్ అత్త నువ్వేం మాట్లాడతావు? ఎవరు జగన్? అప్పుడు నువ్వే కదా అధికారంలో ఉండేది, నువ్వే కదా అధికారంలో ఉండేది, నువ్వే చంపించినావేమో, నువ్వు చంపించినావేమో, మాకెట్లా తెలుస్తుంది? అంత ముందు ప్రశ్నించిన అతను ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎందుకు చెప్తా ఉండు? ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ నాయన ఆయనవన్నీ డ్రామాలు అన్ని. ఆయనకి ఏం కావాలా? ఏదో ఒకటి కావాలా ప్రజలకు వల్ల పడసద్దు. ఇది ఆయనది. ఆయనకి ఏం కావాలా? ఏదో ఒకటి కుక్క తోక పట్టుకొని గోదావరి ఏంటంటే పట్టుకోబోతా అంటాడు. ఈయనకి ఈయన తోక పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి వెనకలు పోతా అంటాడు. ఈయనకి చంద్రబాబు నాయుడు ఛాన్స్ ఇవ్వరంటారా? నో ఛాన్స్. ఎందుకని? ఆయన 14 సంవత్సరాలు ఇచ్చింది బాబాయ్. మేము బోర్లకి డబ్బులు కట్టాలి నాయన. ఇంకా ఇప్పుడు కూడా ఆ కరువులో ఉండే డబ్బులు, ఇంకా బోర్లు వేసినాము. అప్పుడు కరువు వచ్చి ఆ బోర్ వేసిన టచ్చు వాళ్ళకి ఇంకా డబ్బులు కట్టలే, మేము అప్పుల్లో ఉన్నాము. బాగుపడాలంటే చంద్రబాబు రావాలంటుంది. రావాలి మళ్ళీ ఏమిటికే? రైతులు బాగుపడాలంటే చంద్రబాబు పోవాలా? చంద్రబాబు పోవాలా? రైతులు బాగుపడాలంటే చంద్రబాబు పోవాలా? జగనే రావాలా? ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాము, మంచిగా చేస్తామని. ఏం పథకాలు ఇస్తావు? నువ్వేమంటావు? వాలంటీర్ వ్యవస్థ అంటే దొంగ నా కొడుకుల వాళ్ళు దోచుకు తింటానంటావు. ఇంకెంతకంటే వ్యవస్థ ఎందుకు పెడతావు నువ్వు? మళ్ళీ అయ్యే అంటే ఏంటి? జనభూ కమిటీలు పెడతావు మళ్ళీ నువ్వు? నువ్వు వస్తావు మళ్ళీ జనభూ కమిటీలు పెడతావు? వాలంటీర్లు వద్దన్నారు కదా అప్పుడు, మళ్ళీ అవే కొనసాగిస్తామని చెప్తా ఉంటావు. తప్పదు నైనా, వాళ్ళకి అన్ని తెలుస్తాయి, తిరిగితే తెలుస్తాయి. ఇప్పుడు తెలిసింటుంది, ఇప్పుడు తిరిగింటా తెలిసింటుంది. ఎవడు జనాలు లేకంటే నేను ఏడో మీటింగ్ పెట్టింటే ఎందుకు పోతాడారు మీటింగ్? ఏం లేక ఎందుకని? ఒక పక్క లోకేష్ తిరుగుతుండే, ఒక పక్క చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరు ఎందుకు తిరుగుతాం? వీళ్ళిద్దరు కాక ఇంకా 10 మంది తిరగండి, ఏమవుతుంది? వీళ్ళిద్దరు కాకుండా ఇంకా 10 మంది తిరగండి. వాళ్ళంతా టీడీపీ వాళ్ళు అచ్చన్నాయుడు అంటే, ఎర్రన్నాయుడు అంట, ఆనాయుడు అంట, ఈనాయుడు అంట, మొత్తం తిరగమను. వస్తే తెలుస్తుంది కదా జనాల్లోకి. అట్లా బాగా నో ఛాన్స్. మరి అలా విధంగా పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ అడుగుతాను. ఎవరు? పవన్ కళ్యాణ్. మీకు మా అడిగే కన్నా ఉండాలప్ప. మీకే నేను ఏమంటాడు, నేను సీఎం రేస్లో ఉన్నానా, నాకు సీఎం పదవి అవుతుంటాడు. ఏం ఛాన్స్ ఇల్లు అయిపోయి, ఇంకా ఏం ఛాన్స్ ఇల్లు చెప్పు, నువ్వు చెప్పు. ఉండి అట్లా కాదు. ఆయన ఏమన్నాడు నిన్న ధాన్యాలు తడిచిన ధాన్యాలు చూసేకపోయి ఏమన్నాడు? వాళ్ళ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి నేను సీఎం, నాకు సీఎం పదవి ఆకాంక్ష లేదు, కాకపోతే వైసీపీని ఓడించాలంట. ఏందినైనా ఇది ఆయనకేం ఛాన్సు? అదే పట్టుమని ఒక ఎమ్మెల్యే గెలిచినాడు, ఒకవేళ ఇప్పుడు గెలితే ఒకవేళ ఆయన కూడా గెలుస్తాడు, లేదు అది కూడా లేదు. ఇంకేంది వాళ్ళ దగ్గర? ఆయన కూడా అంతా ఉందిగా. ఇప్పుడు కాపులు ఓట్లు ఎందుకు వేస్తామన్నారు వైసీపీకి అనేసి. ఆ పేపర్ ఏడుంది, ఆ పేపర్ చూన్నాయన అట్లా పేపర్ చూన్నాయి. కాపులు నిన్న అప్పుడే తిడతా అంటారు. ఈ నమ్మకం గోదావరి ఇది నట్లుంది, ఈ నమ్మకం మొత్తం నాశనం అయిపోతాం మనము.
అని అప్పుడే వాళ్ళు పెద్దోళ్ళంతా అప్పుడే మేమంటూ గంపగుద్దుగా పోయి చంద్రబాబు ఓట్లేదని చెప్తున్నాడు. ఏంద్ర మా పరిస్థితి ఎక్కడ వాళ్ళ మేమని వచ్చేది జగనే దాని లోకల్ టీడీపీ జనసేన బీజేపీ సిపిఎం సిబిఐ ఇంకా ఏమైనా ఉంటే కూడా చెప్పు ఇంకా అన్ని కలిసి వచ్చినా కానీ జగన్ ఏమి చేయలేరు. మరి జగన్ ఒక సవాల్ ఇచ్చారు, మీరు చేతన అయితే సింగల్ గా రండి అని. రమ్మని మళ్ళా ఎందుకు రాలేకపోతున్నారు ఎవరు? వాళ్ళు ఎందుకు వచ్చి యాడ్ ఉండదు వాళ్ళకి? ఏమి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ కదా అయినది. నువ్వు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ యాడ్ చేసుకున్నావు, నువ్వు డెవలప్మెంట్ చేసుకున్నావు, హైదరాబాద్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు కాలుతుంది అంటే ఆడొచ్చి కబడి పడుతుంది. అది వాళ్ళ చరిత్ర. ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసి గెలిస్తే సీఎం సీట్ ఇస్తారా? పవన్ కళ్యాణ్ ఎవడు ఆ సీఎం సీట్ ఇచ్చేకి? వానికి ఓటు బ్యాంకు లేదు, ఏంది లేదు, ఏం చేస్తాడు? ఎవరు మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ అయితే కోరుతున్నాడు సీఎం కావాలని. వీడేమంటున్నాడు కాదు, వీడేం చెప్తున్నాడు నీ సీఎం రేస్ లో లేనంటున్నాడు. ఇంకా వాళ్ళ కార్యకర్తలు ఏమైపోయినాయినా ఇన్నాళ్ళు నమ్ముకొని నేను కార్యకర్తలు ఏదేమైనా జగన్ విమర్శిస్తుంది కానీ చంద్రబాబు ఎందుకు విమర్శించట్లేదు? ఎవరు? ప్యాకేజ్ గాడు ప్యాకేజ్ గాడు దత్తపుత్రుడు అది చెప్తా కొడతా అంటుండే. ఎవరు మళ్ళీ నిన్నేం చెప్పినాడు? మన్నేం చెప్పాడు చంద్రబాబు ఇంటికి పోయి ప్యాకేజ్ తీసుకొని బాగాలేదు. నువ్వు వచ్చి హైదరాబాద్కి వచ్చి నాకేం అవసరం? రోజుకి 2-3 కోట్ల సినిమా తీస్తా. మళ్ళీ సినిమాలు తీసుకో, నీకేం పని ఉంది? సినిమాలు తీసుకో, ఈడేం పని ఉంది నీకు? సినిమాలు తీసుకో, 2 కోట్లు కానీ 4 కోట్లు 10 కోట్లు సంపాదించుకో. ఏడో ఫ్యాన్స్ ఎందుకంటే దానం చెయ్యి. ఇట్లే చిరంజీవి పార్టీ పెట్టే వాళ్ళని నమ్మిపోయా. వీడు ప్యాకేజీకి వచ్చినాడు, ప్యాకేజ్ తీసుకొని పోతాడంతే. 24లో డబ్బులు ఇస్తా ఉండగా ఎవరు? పవన్ కళ్యాణ్. ఏంది ఇస్తున్నావురా? ఏమి ఇస్తున్నావు? కూలి ఇస్తున్నావా? నువ్వు చనిపోయిన వాళ్ళకు వచ్చిన వాళ్ళు కూలి ఇస్తాడావు అంతే. నువ్వు నీ మీటింగ్లకు వచ్చిన కూలి ఇస్తాడావు కౌలు రైతులు అని చెప్పి ఎవరు నాన్న నాయట్లు అనామకం పట్టుకు వీడు కౌలు రైతు కౌలు రైతు అని చూపించి వానికి కూలి ఇస్తాడావు అంతే. వచ్చిన దానికి ఈ లోకేష్ గారు తిరుగుతుంటే వాను వారాహి రగ్గు కప్పి ఆడబెట్టాడు వీడు హైదరాబాద్. ఎందుకంటే లోకేష్ తిరుగుతాడు ఇద్దరు తిరిగితే ఎట్లా? ఇద్దరు తిరిగితే ఆయన గురించి చెప్పుకుంటూ బాగాలేదు. వద్దు విడిచిపెట్టి వదిలి బాబు రావాలంటే జాబ్ రావాలంటే అప్పుడు జాబులన్నీ వచ్చి రిటైర్డ్ అయినారు. ఆయన 5 ఏళ్ళలో జాబులు వచ్చి రిటైర్డ్ అయినారు. ఇక్కడ రిటైర్డ్ అయినారు ఇంకా ఆలే ఊలేంగ రిటైర్డ్ అయినారు. ఏం చేయలేదు 14 సంవత్సరాలు ఏం చేసినాడు ఆయన? 14 సంవత్సరాలు 9 ఏళ్ళు హైదరాబాద్లో చేసినాడు. నేను హైటెక్ సిటీ కట్టినాను, అది కట్టినాను, ఇది కట్టినాను, అవుటర్ రింగ్ రోడ్ వేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టా, నేనే అన్నీ నేనే వేసినాను, ఈ హైవే అంతా నేనే కట్టినాను అని చెప్తాడు ఆయన. పోలవరాన్ని డెవలప్మెంట్ పోలవరం గురించి అది మోడీ గారు చెప్పినారు బాగా. ఏటీఎం కార్డు నాయనా చంద్రబాబుకి ఏటీఎం పెట్టి పిక్కున్నాను ఆయన డబ్బులు అని. అది నాయన కథ. వచ్చిన తర్వాత అది కూడా చేయలేదంటుండగా పదాం అప్పటికి పదాం ఇప్పుడు పదాం బ్యారేజ్ చేసుకుందాం చూద్దాం. అది కూడా అప్పుడు బస్సులతో ఇటు నుంచి మా అనంతపురం జిల్లా నుంచి పోలవరం చూపించే బస్సులు లేక తోలుకొని పోయి జయమో జయమో సేంద్రాన్న జయమని ఎగో సేంద్రాన్న అని పాట పాటించుకున్నాను ఆయన. అది కాదు నాయన డెవలప్మెంట్, ఇది డెవలప్మెంట్. తండ్రికే భూ పెట్టలేను నువ్వు చంద్రబాబు నాయుడు. నువ్వు వివేకానంద రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీ గవర్నమెంట్లో జరిగిందేదే కదా అత్తది. అప్పుడు నువ్వు చూడొచ్చు కదా, నువ్వు తండ్రి కన్నం పెట్టినావా? తండ్రి శవాన్ని ఆడబెట్టుకుని హైదరాబాద్ పోతు తమ్ముళ్ళు చెప్పలే శవాన్ని పూడ్చండిరా అని. ఇది నాయన నీ పాలసీ. జనాలు అందరికీ తెలుసు నువ్వు అనుకుంటానేమో బాబు బాబు అంటే ఏం బాబు అది.